హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యూ త్రీ క్లాక్స్ ఈరోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను వీజీపీ మెరైన్ కింగ్డమ్ ఇది చెన్నైలో ఉంటుందండి మేము లాస్ట్ వీకెండ్ చెన్నై ప్లాన్ చేసామన్నమాట ఓన్లీ వన్ డే ట్రిప్పు సాటర్డే వెళ్ళాము సండే రిటర్న్ అయిపోయాం మళ్ళీ సో ఆ వన్ డే ట్రిప్లో మేము ఓన్లీ వన్ ప్లేస్నే విజిట్ చేయగలిగాము అదే వీజీపీ మెరైన్ కింగ్డమ్ మొత్తం మొత్తం అంతా కూడా ఫిషెస్ ఎక్వేరియమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఈ వీజీపీలోనే మెరైన్ కింగ్డమ్ కాకుండా ఇంకా స్నో వరల్డ్ ఉంది యూనివర్సల్ కింగ్డమ్ అంటే మొత్తం అంతా గేమ్స్ ఉన్నాయి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి అన్నిటికీ గేమ్స్ ఉంటాయి మళ్ళీ గోల్డెన్ బీచ్ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ మేము మాత్రం ఈ ఒక్క ప్లేస్కే వెళ్ళామండి ఈ ఒక్క ప్లేస్కే మనకు ఒక టూ టూ త్రీ అవర్స్ ఈజీగా పట్టేస్తుంది ఇది మనం లోపలికి వెళ్ళే దారి ఇట్లా మనం లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఎంట్రన్స్లో మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది ఈ టికెట్ కౌంటర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి పెద్దది చాలా మనకి టికెట్స్ వచ్చి ఇక్కడ పెద్దవాళ్ళకైతే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది పిల్లలకైతే త్రీ ఇయర్స్ లోపు వాళ్ళకి ఫ్రీ త్రీ ఇయర్స్ అబవ్ వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అనుకుంటా కిడ్స్ గురించి నాకు అంత ఐడియా లేదు ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ లోపు ఉంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకైతే మాత్రం సిక్స్ ఫిఫ్టీ మనకు ఒక ఏటీఎం కార్డ్ లాగా ఇస్తారండి ఆ ఏటీఎం కార్డ్ని తీసుకొని వెళ్ళి మనకి ఎంట్రన్స్ దగ్గర స్వైప్ చేయించుకోవాలి మళ్ళీ మనం మొత్తం అంతా విజిట్ చేసినాక బయటకు వచ్చేటప్పుడు కూడా ఒకసారి స్వైప్ చేస్తారనమాట ఇక్కడ విఆర్ జోన్ అని ఉందండి ఈ విఆర్ జోన్లో మనకి ఎక్కువ అది మొత్తం త్రీ డి విజువల్స్ అనేవి మనకి చూపిస్తారనమాట దీనికి సపరేట్ ఛార్జ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పర్ హెడ్ ఇట్లా ఉంటుంది సీటింగ్ ఉంటుంది మనకి గాగుల్స్ ఇస్తారు మనం పెట్టుకున్నామంటే ఇది మొత్తం కూడా ఒక సముద్రం లోపలికి వెళ్ళాము అన్నట్లు ఒక ఫీల్ అనేది వస్తుంది చాలా బాగుంది అది కూడా ట్రై చేయండి ఇఫ్ మీరు వెళ్తే కనుక ఇది మనం ఇంకా లోపలికి వెళ్ళేదారు అనమాట ఇక్కడ నుంచి మనకు ఒక ఎక్స్ప్రెషన్స్ అనేవి వస్తూ ఉంటాయి వావ్ 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 అని అంత బ్యూటిఫుల్గా ఉంది నాకైతే మెయిన్ ఈ ఎక్వేరియన్స్ని ఎవరు మెయింటైన్ చేస్తారు వాళ్ళు అసలు ఎట్లా మెయింటైన్ చేస్తారు ఏంటి అది మెయిన్ తెలుసుకోవాలనిపించింది అక్కడికి వెళ్తే ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా అంత నీట్గా ఉన్నాయన్నమాట ఎక్వేరియమ్స్ అన్నీ కూడా యాక్చువల్గా మాకు ఫిషెస్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకని మేము ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఒక చిన్న ఫిష్ని మాత్రమే తెచ్చుకున్నాము ఆ తర్వాత మళ్ళీ ఒక పెద్ద ట్యాంక్ తీసుకున్నాము దానిలో ఒక ట్వెల్వ్ ఫిషెస్ని నేను మెయింటైన్ చేస్తున్నాము మంత్లీ వన్స్ క్లీన్ చేయడానికే మాకు అసలు సరిపోదు టైము మనకి ఇక్కడ ఈ విజీపీ మెరైన్ కింగ్డంలో ఇన్ని ఫిషెస్ని అరేంజ్ చేయడానికి కానీ ఇట్లా ఎక్వేలమ్స్ అవన్నీ కూడా ఒక థాట్ అనేది ఉంది కదా అది చాలా బాగుందండి మనకైతే మాత్రం అక్కడికి వెళ్ళాము అంటే అసలు నిజంగా ఇవన్నీ ఎట్లా ఆలోచన వచ్చింది అనే ఒక ఆలోచన అయితే నాకు వచ్చింది ముందు ఇక్కడ ఇలా పెట్టాలి ఇక్కడ ఇట్లా పెట్టాలి అని ఇది చూసారా ఇప్పుడు నేను చూపిస్తుంది ఇక్కడ కింద ఒక హోల్ ఉంటుందన్నమాట ఆ హోల్ లోపల నుంచి మనం లోపలికి వెళ్తే మనం అక్కడ వస్తాము అక్కడ కనిపిస్తూ ఉంటాము అక్కడ నుంచి కూడా ఫీచర్స్ చూడొచ్చు ఇదిగోండి ఇది వే అనమాట మనం లోపలికి వెళ్ళొచ్చు వెళ్ళి అక్కడ నుంచి అని అంటే పెద్దవాళ్ళమైతే నీస్లోనే నించోవ్వాలి చిన్నపిల్లలైతే నించొని చూడొచ్చు మైతికి వస్తాయి అట్లానే మనం కూడా పక్కుంటూనే వెళ్ళాలి అది కూడా చాలా బాగుంది ఆ థాట్ కూడా ఇట్లా అనమాట ఇలా చూడవచ్చు మన యోత్ విక్ అయితే ఒక చోట అయితే మమ్మల్ని ఉండని లేదండి ఇక్కడ ఉన్నామంటే ఇక్కడ కాదు అక్కడ పెద్ద ఫిష్ ఉంది అక్కడికి వెళ్దాం అని చెప్పి అక్కడికి తీసుకెళ్దాం మళ్ళీ అక్కడికి వెళ్దాం అనుకున్నాం అక్కడ కాదు ఇక్కడ పెద్ద ఫిష్ ఉందని ఇంకొక చోటుకి అట్లా అసలు చాలా చోట్లకి తిప్పుతూనే ఉన్నాడు మమ్మల్ని ఇంకా నేను ఇంకా వీడియోస్ తీయడం కోసం అని చెప్పి నేను అలా ఉండిపోయాను వాళ్ళ డాడీని అయితే అసలు ఫిషెస్ని చూడండి చూడండి ఎంత పెద్ద పెద్ద ఫిషెస్ ఇంకా వాటర్ ఫాల్స్లో కూడా అరేంజ్ చేశారు అవన్నీ కూడా కానీ చాలా కష్టం అండి మనం చూడడం అంత ఈజీ టికెట్ కూడా ఒక్కొక్కసారి అనుకుంటాం ఎందుకు ఇంత కాస్ట్ ఎందుకు టికెట్ అని సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చాలా కాస్ట్ అని చెప్పి నేను అనుకున్నాను టికెట్ తీసుకునేటప్పుడు పర్ హెడ్ సిక్స్ ఫిఫ్టీ అంటే ఇప్పుడు మేము టూ మెంబర్స్కి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ వరకు అయింది కదా అమ్మో ఏంటి ఇంత కాస్ట్ ఉంది అనుకున్నా కానీ లోపలికి వెళ్ళినాక ఆ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనేది అసలు చాలా తక్కువ అండి వాళ్ళ వర్క్కి అట్లా అనిపించింది మనం పిల్లల్ని కూడా ఇట్లాంటి ప్లేసెస్కి తీసుకొని వస్తే వాళ్ళకి నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట ఇంకా హ్యాపీగా కూడా ఉంటారు వాళ్ళని ఎక్కువ యాక్టివ్గా కూడా ఉంటారు అంటే మనల్ని ఇట్లా తీసుకొని వస్తున్నారు ఇవన్నీ చూపిస్తున్నారు అంటే వాళ్ళకొక ప్రౌడ్ అనేది వస్తుంది వాళ్ళకి వాళ్ళకే తెలియకుండా అంటే ఇప్పుడు స్కూల్ డేస్లో కూడా పిల్లలు మనమే ఉన్నాం అంతగా అంతేందుకు మనం ఏదైనా ఎగ్జిబిషన్కి వెళ్ళి వస్తేనే తర్వాత రోజు స్కూల్కి వెళ్ళి మనందరం గొప్పగా చెప్పుకుంటాం కదా నేను నైట్ ఎగ్జిబిషన్కి వెళ్ళి అది ఎక్కాను ఇదెక్కాను అది ఇది అని అది ఒక ప్రౌడ్ అనేది వచ్చేస్తుంది అనమాట నేను ఇక్కడికి వెళ్ళాను అక్కడ అది చూసాను ఇది చూసాను అంటే వాళ్ళొక ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది చూసారు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలు అట్లా చెప్తూ ఉంటే మా యువత్వికి ఇప్పుడు టూ ఇయర్స్ ఓల్డ్ తను తను కూడా నేను పెద్ద ఫిష్ చూశాను జెల్లీ ఫిష్ చూశాను ఇట్లా చెప్తూ ఉన్నాడనమాట ఇంటికి వచ్చినాక మాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే మేము ఆ ప్లేస్కి తీసుకొని వెళ్ళడం వల్ల ఏమీ నష్టమే లేదు వీడికి చాలా తెలిసాయి అక్కడ నేమ్స్ కూడా కొన్ని కొన్ని ఫిషెస్ నేమ్స్ కానీ ఎడ్యుకేషన్ పరంగా కూడా అంటే వాడికి నాలెడ్జ్ పరంగా కూడా బాగా యూజ్ అయింది అనిపించింది సో ఇట్లాంటి ఎగ్జిబిషన్స్కి పిల్లల్ని కంపల్సరీ మనం తీసుకొని వెళ్ళాలి ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ఎక్వేరియమ్స్ ఉన్నాయి కదా దాని ముందే ఒక ట్యాబ్ అనేది ఉంటుందన్నమాట ఆ ట్యాబ్లో మనకి ఈ ఫిష్ నేము ఈ ఫిష్ లైఫ్ స్పాన్ ఎంత అసలు ఏం తింటాయి ఏంటి మొత్తం కూడా దాని వివరాలన్నీ కూడా ఆ ట్యాబ్లో ఉంటాయి మనం చూసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పైన బోట్స్ ఉంటాయి అనమాట రెయిన్ ఫారెస్ట్ అని ఇట్లా బోర్డ్స్ ఉంటాయి కోస్టల్ అని అట్లా అంటే ఏంటంటే మనకి నదుల్లో ఎలా ఉంటాయి చేపలు ఎట్లాంటి లైఫ్ని లీడ్ చేస్తాయి సముద్రాల్లో ఎట్లాంటి లైఫ్ని లీడ్ చేస్తాయి ఎక్వేరియమ్స్లో ఎట్లాంటి లైఫ్ని లీడ్ చేస్తాయి ఇంకా మడ అడవులు అంట అంటే సంథింగ్ ఎప్పుడు అక్కడ వర్షం పడుతూ ఉంటుందంట అట్లాంటి ప్లేసెస్లో ఎట్లాంటి ఫిషెస్ ఉంటాయి అవి ఎలాంటి లైఫ్ని లీడ్ చేస్తాయి అట్లా మొత్తం కూడా ఒక కాన్సెప్ట్ అన్నట్లు స్టెప్ బై స్టెప్ పెట్టు పెట్టి ఉంచారనమాట రెయిన్ ఫారెస్ట్ అంటే ఆ రెయిన్ ఫారెస్ట్కి సంబంధించిన ఎక్వేరియమ్స్ ఫిషెస్ అవన్నీ దానిలో ఏ ఫిష్ ఉంటుంది ఏంటి అవన్నీ అట్లా కూడా పెట్టారు అది కూడా చాలా బాగుంది ఆ కాన్సెప్ట్ అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది అంటే మనం ఇప్పుడు ఒకవేళ రెయిన్ ఫారెస్ట్ అని చూసాం అనుకోండి ఆ రెయిన్ ఫారెస్ట్లో ఇట్లా ఉంటాయి ఆ ఫిషెస్ అంటే ఇట్లా వాటర్ ఫాల్స్ వస్తాయి ఇట్లా ఉంటాయి ఇట్లా అట్లా మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు మనం ఒకవేళ మనకి ఏదైనా అర్థం కాకుండా వచ్చి మనం గూగుల్లో సెర్చ్ చేసినా నిజమే కదా ఇట్లనే ఉంది కదా సేమ్ ఎగ్జాక్ట్గా అక్కడ కూడా అని ఒక థాట్ అనేది ఆలోచన అనేది వచ్చేస్తుంది అనమాట మనకి ఈజీగా కొన్ని కొన్ని ప్లేసెస్ మనకి తెలియదండి అంటే ఇట్లాంటి ప్లేసెస్ ఉన్నాయి అని మనం ఎక్కడైనా ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఒకటికి రెండుసార్లు గూగుల్ సెర్చ్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్ ఎందుకంటే మనం ఓన్లీ ఇప్పుడు నేను ఉండేది నెల్లూరులో ఈ నెల్లూరులో ఉన్న ప్లేసెస్ని మాత్రమే నేను చూడాలి అనుకుంటాను అట్లా కాకుండా బయటకు వెళ్ళేటప్పుడు ఒకటికి రెండుసార్లు గూగుల్ సెర్చ్ చేస్తే ఏది బెస్ట్ ప్లేస్ ఏది పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్లేస్ ఏంటి అని ఒకటికి రెండుసార్లు మనం చెక్ చేసుకొని రివ్యూస్ కూడా చూసుకొని వెళ్తే మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి మొత్తం కూడా శానిటైజ్ చేసుకొని ఉంచుకున్నారు ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూనే ఉంటారంట వాళ్ళు అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాష్రూమ్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం కదా సో అట్లాంటి ప్రాబ్లం కూడా అక్కడ లేదు చాలా నీట్గా ఉన్నాయి వాష్రూమ్స్ కూడా అండ్ పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళకి మధ్యలో ఆకలి వేస్తుందేమో అని ఫుడ్ కోర్ట్స్ ఉంటాయో లేవో అని భయపడాల్సిన అవసరం కూడా లేదు ఒక ఫుడ్ కోర్ట్ ఉంది అక్కడ అన్నీ దొరుకుతాయి మనకి అండ్ ఇంకా షాపింగ్ కూడా ఉంది పిల్లలకి ఏమైనా బొమ్మలు అట్లాంటివి లేదు చెన్నై వెళ్ళా మనం గుర్తుగా ఏదైనా తెచ్చుకోవాలి అన్న అక్కడ షాపింగ్ కూడా ఉంది సో డోంట్ వరీ అన్నీ కూడా ఫెసిలిటీస్ ఈ మెరైన్ కింగ్డంలో కూడా ఉన్నాయి యాక్చువల్గా నేను వీడియో తీయాలి అని అనుకోలేదండి కానీ ఎంటర్ ఎంటర్ అయినాక నేనైతే ఫిక్స్ అయ్యాను ఇంకా మొత్తం మీకు మీకు చూపించాలి అని ఎందుకంటే అందరికీ కుదురుతుంది కుదరదు వెళ్ళడం అనేది కొంతమంది లాంగ్ ప్లేస్ అని వెళ్ళడం మానేస్తారు కొంతమంది ఏంటంటే ఇప్పుడు వెళ్ళాలా అని అనుకుంటారు కొంతమంది ఏంటంటే టైం కుదరదు వాళ్ళకి సో అట్లాంటి వాళ్ళ కోసం చూపించాలి కొంతమందైనా అట్లీస్ట్ నా వీడియోని కొంతమందైనా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అని నేను స్టార్ట్ చేశాను ఈ వీడియో తీయడం ఆల్రెడీ కొంచెం ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేశానండి వీడియో తీయడం అట్లీస్ట్ నా ఆడియన్స్ కొంతమందైనా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను సో మీకు కూడా కంపల్సరీ నచ్చుతుంది అనుకుంటున్నాను నేను డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ అసలు నేనైతే ఎప్పుడూ చూడలేదు చూస్తాను అని కూడా అనుకోలేదండి యాక్చువల్గా ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటి అంటే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా స్పేస్ ఎక్కువ ఉంది ఎవరికి వాళ్ళు సపరేట్ సపరేట్ అంటే ఇప్పుడు ఓకే ఎగబడి ఎగబడి చూడాల్సిన అవసరం లేదు అంత ప్లేస్ ఉందనమాట ఒక ట్వంటీ మెంబర్స్ ఒకేసారి వచ్చినా సరే ఎటే టైం వచ్చినా సరే మనం ఒక క్రౌడ్ లాగా అనిపించదు అక్కడ అక్కడొక్కళ్ళు అక్కడొక్కడ అక్కడొక్కళ్ళు అట్లా ఉన్నారు కానీ మొత్తం వచ్చేసి ఒకే చోట చూడే చూడాలి అనే ఆలోచన అయితే లేదనమాట అక్కడ ఉండదు కూడా అట్లాంటి పరిస్థితి ఎందుకంటే మనం ఈ ఎక్వేరియం చూస్తుంటే ఇంకొక ఎక్వేరియం దగ్గర ఇంకొకళ్ళు అట్లా ఉంటున్నారు మళ్ళీ ఆ ఎక్వేరియం దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళిపో మనం ఆ ఎక్వేరియం దగ్గరికి వెళ్ళి అక్కడ చూడడం కొంచెం టైం స్పెండ్ చేయడం అట్లా ఎవరికి వాళ్ళు ఏంటంటే ఇండివిజువల్గా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు అనమాట ఈ పరిస్థితులు అంటే ఈ కరోనా పరిస్థితుల్లో కూడా అది చాలా మంచి ఆలోచన మేమైతే ఎక్కడ కూడా వేరే వాళ్ళు వచ్చి మా దగ్గర ఉంని చూసేలాగా అయితే ఎక్కడ అనిపించలేదు నాకు మేము ఒక్కడమే తిరుగుతున్నట్లుంది నాకు కూడా మీకు కూడా వీడియోలో అర్థమవుతుంది మేమిద్దరమే ఉన్న అంటే నేను వీడియో తీస్తున్నాను మా యువతికి మా హస్బెండ్ తిరుగుతున్నట్లే కనిపిస్తారు కానీ ఎక్కువ జనం ఉన్నట్లు కనిపించరు కానీ ఉన్నారు జనం చాలామంది ఉన్నారు ఎందుకంటే వెళ్ళింది మేము వీకెండ్ వీకెండ్లో చాలామంది వస్తారు అక్కడికి ఉన్నారు కానీ మనకి అనిపించలేదన్నమాట నాకు కూడా అది బాగా నచ్చింది ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా మనం దూరంగా ఉండాలి అని అనుకుంటున్నారు కదా అది బాగా నచ్చింది అండ్ ఈ ఫిష్ గురించి మీకు చెప్పాలి ఫుల్ పోజెస్ ఇస్తుంది ఫొటోస్కి వీడియోస్కి చాలా నవ్వుతున్నట్లు స్మైల్ ఇస్తున్నట్లు అనిపించింది నాకైతే ఈ ఫిష్ టీత్ కూడా ఉన్నాయి ఒక మనిషి ఫేస్ ఎట్లయితే ఉందో మన ఫేసెస్ ఎట్లయితే ఉంటాయి అట్లానే అనిపించింది నాకు ఆ ఫిష్ని చూడగానే టీత్ కూడా ఉన్నాయి దానికి అవైతే పోజ్ ఇస్తూనే ఉంది నేను తీసినంతసేపు వీడియో ఇక్కడ మనం ఫొటోస్ అవి తీసుకోవాలి అంటే కూర్చొని తీసుకోవచ్చు మా యోత్విక్ అయితే సహకరించలేదు మాకు చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు కదా ఈ ఫిషెస్ అన్నీ తీసుకురావడం ఒక ఎత్తే అయితే ఈ లోపలంతా కూడా ఎంత బాగా డిజైన్ చేశారు అసలు ఆ థాట్కి నిజంగా ఆఫ్ చెప్పొచ్చండి లోపలికి వెళ్ళినాక నేను మా హస్బెండ్తో అబ్బాయి ఎంత నీట్గా ఉంది అబ్బా ఎంత నీట్గా ఉంది అంటే మా ఫిష్ ట్యాంక్ వన్ మంత్లీ వన్స్ క్లీన్ చేయాలి ఒక్కొక్కసారి ఆ మంత్లీ వన్స్ కూడా స్కిప్ అయిపోతుంది అనమాట సో కొంచెం డర్ట్గా కనిపిస్తుంది సో ఇక్కడ ఫిషెస్ని చూడగానే అంతంత పెద్ద పెద్ద ట్యాంకుల్ని క్లీన్ చేస్తున్నారు నేను చిన్న ట్యాంక్ని క్లీన్ చేసుకోలేనా అనిపించింది నాకు అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు చాలా ప్యూర్గా ఉన్నాయి వాటర్ అయితే ఎక్కడా కూడా కొంచెం అట్లాగా డస్ట్ లాగా అయితే ఎక్కడ కనిపించలేదు ఇక్కడ ఒక ఫిష్ అయితే హాయ్ చెప్పి వెళ్ళిపోతుంది అంటే అస్సలు ఆగదు అది తిరుగుతూనే ఉంటుంది రౌండ్గా తిరుగుతూనే ఉంటుంది ఇది కాదు పైన తిరుగుతుంది చూడండి ఆ ఫిష్ అస్సలు అది ఆగనే ఆగలేదు ఇదన్నా ఒకసారి అట్లా పోజ్ ఇచ్చింది నా ఫోన్కి అట్లీస్ట్ ఒకసారి చూసింది నా ఫోన్ని కానీ అది అస్సలు తిరగని కూడా తిరగలేదు అట్ తిరుగుతూనే ఉంటుంది చూడండి ఇప్పుడు వస్తుంది పైన అదిగోండి కొన్ని కొన్ని ఫిషెస్ అయితే వాటికి తెలుస్తాయేమో అంటే అందరూ వస్తుంటారు కదా ఫోన్కి అయితే చక్కగా పోజెస్ ఇస్తున్నాయి దగ్గరకు వచ్చి నుంచుకోవడం దగ్గరికి వచ్చి అట్లానే ఉండడం గ్లాస్ దగ్గర ఈ ఫిష్ కూడా చాలా క్యూట్గా ఉంది బాగా నచ్చింది నాకు కొన్ని కొన్ని నేమ్స్ అయితే నేను చూడలేదండి ఓన్లీ వీడియో తీసే పనిలోనే ఉన్నాను కానీ అక్కడ మనకి బోర్డ్స్ ఉంటాయి ట్యాబ్స్ ఉంటాయి ఏం ఫిష్ ఏంటి అనేది ఈజీగా తెలుసుకోవచ్చు ఈ చెన్నైలో ఇంకా మనం చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయండి ఒక వన్ వీక్ ట్రిప్ అనగా కనుక పెట్టుకుంటే మనం అన్ని ప్లేసెస్ని కవర్ చేయొచ్చు టెంపుల్స్ కూడా చాలా ఫేమస్ ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయంట ఇవన్నీ కూడా మనం ఒక వన్ వీక్ అయితే పడుతుంది మనకి చెన్నై మొత్తం కవర్ చేయడానికి సో మేమేంటంటే అసలు ఫస్ట్ టైం కదా అసలు ఊరికే ఒకసారి విజిట్ చేద్దాము మాకు నెల్లూరు నుంచి కొంచెం దగ్గర అన్నట్లు చెన్నై అంటే త్రీ అవర్స్ పడుతుంది జర్నీ సో అందుకని ఒకసారి ట్రై చేద్దాం అన్నట్లు వచ్చాము సో మీరు కూడా ఒకవేళ ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే చెన్నైని కూడా ఒకసారి చూసుకోండి చెన్నైకి కూడా వెళ్ళడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లేస్ చాలా ప్లెజెంట్గా ఉంది ఇలాంటి ప్లేసెస్ని ఇట్లాగా ఫేమస్ ప్లేసెస్ని ఇట్లాంటి ఎడ్యుకేషనల్కి సంబంధించి కానీ నాలెడ్జ్కి సంబంధించి కానీ పిల్లలకి ఎంజాయ్ చేయడానికి సంబంధించిన వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను ఇట్లా మీకు చూపిస్తూనే ఉంటాను ఈ ఫిషెస్ అయితే అసలు స్నేక్స్ లానే ఉన్నాయి వీటిని ఈల్ ఫిషెస్ అంటారంట అసలు స్నేక్ అంటే అసలు ఇంకా స్నేక్ ఏనేమో అనిపించింది ఫస్ట్ టైం దూరం నుంచి చూసినప్పుడు చాలా క్యూట్గా ఉన్నాయి నాకైతే ఈ ఫిషెస్ దగ్గర వీడియో తీసేటప్పుడు ఎందుకో గూస్ బంప్స్ వచ్చేసినాయి అంటే భయంతో వచ్చినాయో అంటే వావ్ అనే ఎక్స్ప్రెషన్తో వచ్చినాయో తెలియలేదు కానీ గూస్ బంప్స్ వచ్చినాయి బాగా చూడండి ఎంత ప్యూర్ ఉన్నాయో వాటర్ కొంచెం కూడా మనకు ఎక్కడైనా డస్ట్ కనిపిస్తుందా అస్సలు ఫ్లో అవుతూనే ఉంటాయంట వాటర్ మేబీ అందుకనే అసలు డస్ట్ టైం కనిపించదు లేదంటే ఏమైనా వాడతారో నాకైతే ఐడియా లేదు కానీ చాలా నీట్గా అసలు కొంచెం కూడా ఎక్కడా కూడా ఫిషెస్ స్మెల్ అనేది ఎక్కడా రాలేదండి అంటే అన్ని ఫిషెస్ ఉంటే ఫిష్ స్మెల్ అనేది వస్తుంది కదా అస్సలు ఎక్కడా రాలేదు నీట్గా ఉంది ఇక్కడ మనకి లాబ్స్టర్స్ ఉంటాయి త్రీ ఆఫ్ ఫోర్ ఉన్నాయి అంతే కొంచెం ముందుకు వెళ్తే మనకి టచ్ పూల్ అని ఉంటుంది ఈ టచ్ పూల్లో మనకి స్టార్ ఫిషెస్ ఉన్నాయి అది మనం టచ్ చేయొచ్చంట కానీ నాకు భయం అనమాట అందుకని నేను టచ్ చేయలేదు మా యువతికి టచ్ చేయడానికి ట్రై చేశాడు కానీ మళ్ళీ ఆ వాటర్ అవన్నీ ఎందుకు మనం స్పాయిల్ చేయాలి వాళ్ళు అక్కడ పట్టుకోకూడదు అని చెప్పి ఆల్రెడీ బయట బోర్డ్స్ పెట్టారు సో అట్లాంటప్పుడు మనం ఎందుకు పట్టుకోవాలి పట్టుకోవచ్చు అని చెప్పారు బట్ ఎందుకో నాకు అంత అనిపించలేదు ఇంట్రెస్ట్ అనిపించలేదు అవి చక్కగా పడుకొని ఉంటే మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం అనిపించింది ఇక్కడ మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం ఒకటి ఉందండి మనకి ఇండియాలోనే ఫస్ట్ ఎక్వేరియం టర్నెల్ అంట అంటే అండర్ వాటర్ మనం అండర్ వాటర్ కింద నుంచి వెళ్తూ ఉంటాం అనమాట అంటే మనం వెళ్తూ ఉంటే పైన అంతా కూడా ఫిషెస్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట అది ఇండియాలోనే ఫస్ట్ అంట ఇది ఫస్ట్ అండర్ వాటర్ అంట అండర్ వాటర్ టర్నెల్ అంట ఇది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్ళాము అనుకోండి దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ ప్లేస్ గురించి అందరూ గొప్పగా చెప్తున్నారు అంటే వావ్ నేను ఆ ప్లేస్కి వెళ్ళాను అని ఒక హ్యాపీనెస్ వస్తుంది కదా నాకు అట్లానే వచ్చింది నేను వెళ్లే అయితే ఓన్లీ రివ్యూస్ చూసి వెళ్ళాను దీని గురించి నాకు అంత ఐడియా లేదు ఓన్లీ రివ్యూస్ అను ఓకే దగ్గరలో ఉంది నేను నా హోటల్కి దగ్గరలో ఏదైతే ఉందో దానికోసమని వెళ్ళాము అనమాట ఈ ప్లేస్కి అప్పుడు తెలిసింది ఇది ఇండియాలోని లార్జెస్ట్ అక్వేరియం టన్నల్ అని సో చాలా హ్యాపీగా అనిపించిందండి ఇక్కడ పెద్ద పెద్ద షాక్స్ కూడా ఉంటాయి ఎయిటీన్ వరకు ఉన్నాయంట షాక్స్ అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మనకి స సంక్రాంతి సీజన్లో ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఏమో నాకు తెలిసి అప్పుడు మర్మేడ్స్ అంటే ఇప్పుడు లేడీసే మర్మేడ్ లాగా వాళ్ళు గెటప్ వేసుకొని లోపల వాటర్లో ఇప్పుడు మనకి ఫిషెస్ ఎట్లయితే కనిపిస్తుందో అట్లా వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారంట అది కూడా జనవరి టైంలో పెడతారంట అట్లాగా ఇప్పుడు మనం ఇండియాస్ లార్జెస్ట్ ఎక్వేరియం టన్నెల్లోకి ఎంటర్ అయ్యాము చూడండి ఇంత బాగుంది కదా అసలు అసలు నేనైతే రెండు కళ్ళు సరిపోలేదు నాకు చాలా 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 బాగుందండి మీరు కనుక ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ ప్లేస్ని మాత్రం మిస్ అవ్వద్దు ఈ ప్లేస్ని కూడా మీరు విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో మేము లిస్ట్లో రాసుకోండి చాలా బాగుంటుంది చాలా ఎంజాయ్ చేస్తారు వన్ ఆర్ టూ అవర్స్ అసలు మనం ఇంకొక ప్రపంచంలోకి ఇంకొక స్వర్గంలోకి వెళ్ళామేమో అనిపిస్తుంది అందరూ కూడా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి వీజీపీ మెరైన్ కింగ్డమ్ సో పిల్లల్ని తీసుకొని వెళ్తే మాత్రం పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు మనకి పిల్లలకి హ్యాపీగా ఉంచడం కంటే కూడా ఎక్కువ అచీవ్మెంట్స్ ఏమీ ఉండవు కదా నాకు తెలిసి సో ఇట్లాంటి ప్లేసెస్కి తీసుకొని వెళ్ళండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి ఎంత పెద్ద పెద్ద షాక్స్ ఇవన్నీ చాలా 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 ఉంటాయి ఇంకా చాలా వస్తాయి కూడా ఫిషెస్ కూడా చాలా పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి నేమ్స్ నాకు ఐడియా లేదు కానీ పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి నాకు అక్కడ చూసి నేను ఆ ఫిషెస్ని అసలు స్టన్ అయిపోయాను అనమాట యోత్విక్ అయితే షాక్ పాటు కూడా పాడాడు బేబీ షాక్ డు టుడు ఆ సాంగ్ కూడా పాడాడు వాడు వాడికి కూడా చాలా నచ్చింది యాక్చువల్గా మా యోత్విక్ ఒక్కసారి వదిలేము అంటే వెళ్ళిపోతూనే ఉంటాడు అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు కానీ ఈ టన్నెల్లో మాత్రం మమ్మల్ని ఎత్తుకోమని చెప్పి అట్లా పైన చూస్తూ ఉండిపోయాడు అట్లా అని మామూలుగా అయితే ఎత్తుకొని దిగి అటు ఇటు నడవాలి అంటాడు కానీ ఈ టన్నెల్లో మాత్రం ఎత్తుకొని పైకి చూస్తూ అది ఇది అని చెప్తున్నాడు ఫిషెస్ కలర్స్ అవన్నీ కూడా చాలా ఎంజాయ్ చేశాడు యోత్విక్ చాలాసేపు ఉన్నాం ఈ టన్నెల్లో ఈ టన్నెల్లో కూడా మనకి క్రౌడ్ అనిపించడం అంటే వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు కదా సో అంత క్రౌడ్ ఏమి ఉండదు మనకి మనం ఎంతసేపైనా ఉండొచ్చు మన ఓపిక ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు బెటర్ ఫుడ్ తినేసి వెళ్తే బెటర్ అనమాట కొంచెం ఒక వాటర్ బాటిల్లో కూల్ డ్రింక్ తీసుకొని ఆల్రెడీ ఫుడ్ తినేసి వెళ్ళాము అంటే ప్రశాంతంగా చూసుకొని రిలాక్స్డ్గా రావచ్చు బయటకి అది అయిపోయింది టన్నెల్ టన్నెల్ అయిపోయినాక బయటకు వచ్చేటప్పుడు ఇట్లా షాపింగ్ ఉంటుందండి ఈ షాపింగ్కి బయట ఫుడ్ కోర్ట్ ఉంటుంది ఫుడ్ కోర్ట్లో కూడా ఫుడ్ చాలా బాగుంటుంది బొమ్మలు కూడా చాలా క్యూట్గా ఉన్నాయి నీట్గా కూడా ఉన్నాయి సో అది ఫ్రెండ్స్ మన చెన్నైలో ఉన్న వీజీపీ మెరైన్ కింగ్డమ్ చాలా చాలా బాగుందండి తప్పకుండా అందరూ ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట అది ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్